हरिः ओम्, నమస్కారం. ఈ దినం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఫస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్ నేను అటెండ్ అవుతున్నాను. చాలా బాగా చేశారు, చిన్న చిన్న పిల్లలు చేశారు, చాలా చాలా బాగా చేశారు. అటువంటిది వాళ్ళ తల్లిదండ్రులు ఆ చిన్నపిల్లలు చేస్తున్న పర్ఫార్మెన్స్ చూస్తే నాకే ఎంతో సంతోషంగా ఉంది, వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో అది ఐ థింక్ ఐ అప్రిషియేట్ ది శైలజ్ గారు, ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ స్టాఫ్, వాళ్ళకంతా ట్రైన్ చేసి నేర్పించడం. అండ్ ఇక్కడ స్కూలు ఎలా వచ్చింది, నేను 10 సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడ కాలేజ్ కట్టాలనేది ఒక ఊహతో ఈ స్థలం మా సొంతం కాకపోయినా నేను కొన్ని దీన్ని సపరేట్గా మెయిన్ రోడ్డు మీద పెట్టాను ఇక్కడ. కానీ నేను దాని గురించి డెసిషన్ తీసుకోలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ ఊర్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాలకు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కష్టమైపోతుంది. వాళ్ళు టెక్నికల్గా చదువుకొని పైకి వస్తే పర్వాలేదు, చదువుకోకుండా ఊరికే గ్రాడ్యుయేట్స్ లేకుంటే స్కూల్ వరకు చదివి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఉండడం లేదు. ఏమంటే వాళ్ళు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం స్కూల్లో తెలుగు మీడియంలో కాబట్టి అది కొద్ది కష్టమైపోతూ ఉంది. అది ఆలోచించి అందరితో కన్సల్ట్ చేసి ఫైనల్గా పుట్టగానే చిన్న పిల్లలకి ఏదైతే నేర్పిస్తామో అది ఎప్పుడు మర్చిపోరు వాళ్ళు, వాళ్ళకి ఈజీగా వస్తుంది. నన్ను నేర్చుకోమంటే నేను నేర్చుకోలేను. ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు ఎవరైతే పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఇక్కడ, ఆ పర్ఫార్మెన్స్ వాళ్ళు నేర్చుకొని చేశారంటే ఇప్పుడు మా వయసులో మేము చేయమంటే చేయలేము, అది వాళ్ళకి అంతా ఈజీగా వస్తుంది. అందుకని చిన్న వయసులోనే మంచి ఫౌండేషన్ ఉంటే తర్వాత వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది, పై చదువులు చదువుకోవడం ఈజీ అవుతుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్లో పోయేదానికి ఈజీ అవుతుంది, ఇంకేమైనా బిజినెస్లో పోయేదానికి కూడా ఈజీ అవుతుందని ఆలోచించి అందరినీ కన్సల్ట్ చేసి డిసైడ్ చేశాను. కానీ స్కూల్ కడతాం, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఆపరేట్ చేయాలి. ఇప్పుడు బిల్డింగ్ కట్టడం అనేది ఎవరైనా కడతారు, కాంట్రాక్ట్ ఇస్తే కడతారు, ఆర్కిటెక్ట్ని డిజైన్ చేయమంటే చేస్తారు, మంచి బిల్డింగ్ కడతారు. దాన్ని సరిగా ఆపరేట్ చేసి ఎడ్యుకేషన్ సరిగా ఉండడం అనేది అది కష్టమైన పని. ప్రతి ఒక్కరూ విలేజెస్ నుంచి ఎక్కడయ్యా ఈయనంటే నెల్లూరు పోయాడు, ఎందుకు పోయాడు, అక్కడ పిల్లల్ని చదివిస్తున్నాడు. ఆయన పిల్లలు కాదు, ఆయన మనవాళ్ళు మనవరాళ్ళు చదివించడానికి వ్యవసాయం వదిలేసి నెల్లూరు పోతారు, కొంతమంది మెడ్రాసు పోతారు, కొంతమంది హైదరాబాద్ పోతారు పిల్లల చదువు కోసం. సో ఇవన్నీ ఉన్నప్పుడు అటువంటి చదువు ఇక్కడే ఎందుకు పెట్టకూడదు, పెట్టాలంటే కొద్దిగా రిస్క్. ఎట్లా అంటే పెట్టిన తర్వాత పిల్లలు రాకపోవచ్చు. ఒక దినం నేను కృష్ణమూర్తి గారు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ కంపెనీల్లో ఉంటే ఎప్పుడో మాట్లాడుతున్నాను, మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పారు ఇట్లా చిన్మయ స్కూల్ ఉన్నాయి చాలా స్కూల్స్, 80, 100 ఉన్నాయి, ఇక్కడే కాదు దేశమంతా ప్రపంచమంతా ఉన్నాయి, చాలా బాగా రన్ చేస్తున్నారు, చాలా బాగున్నాయని. అయితే నేను చెప్పాను ఒక స్కూల్ నాకు చూపిస్తారా అన్నాను, చూపుతానన్నారు. సరే నెక్స్ట్ వీక్లోనే పోతాం,
ఎక్కడ తిరుపతి బాగుంది. అక్కడ ఏమంటే ఎవరు చూస్తారు, గీర్వాణి రెడ్డి గారు చూస్తారు. గీర్వాణి రెడ్డి గారు ఆమె ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ వైస్ ఛాన్సలర్ ఉస్మాని ఇది వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉండి రిటైర్ అయ్యి చిన్మయ మిషన్లో సర్వీస్ చేసేదానికి ఎడ్యుకేషన్ పర్టికులర్గా తీసుకొని ఆ కమిట్మెంట్తో స్కూల్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నేను ఆమెతో కూడా వెళ్ళి చూసిన తర్వాత ఆమెను ఒకటే రిక్వెస్ట్ చేశాను, నేను స్కూల్ కడతానమ్మా, నాకు ఒక మాట ఇవ్వండి, మీరు ఇది మీరు పర్సనల్గా చూసుకోండి, ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి పెడుతున్నాము, మీరు ఏ విధంగా చూస్తారో అది చూడండి, అది ఒక్కటి చెప్పండి, నాకు ఇంకేం అక్కర్లేదు. కృష్ణమూర్తి గారు, నిర్వాణి రెడ్డి గారు చెప్పారు, మేము చూసుకుంటామని. అప్పుడు ఈ స్కూల్ బిల్డింగ్ స్టార్ట్ అయింది. స్కూల్ బిల్డింగ్ స్టార్ట్ అయితే స్కూల్ బిల్డింగ్ జనరల్గా వాళ్ళు అన్నారు, ఏదో మేము ఇప్పుడేదో 6th క్లాస్ వరకు మొదలు పెట్టాము, అంతవరకు చాలు, తర్వాత 7th, 8th, 9th, 10th, 11th, 12th అని. కొంత కట్టిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మాకు అవసరం లేదన్నా కూడా నేను చెప్పాను, నేను అడిగి ప్రతిదినం రాలేను, మీరు స్కూల్ చేసేటప్పుడు మళ్ళీ ప్రతిదినం వచ్చి డిస్టర్బ్ చేయడం బాగలేదు, కట్టాలనుకునేది కట్టేస్తాము, ఇప్పుడే కట్టేసిన తర్వాత ఇంక మీ బాధ్యత మీకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకొని స్కూల్లో కంప్లీట్గా 12th క్లాస్ వరకు సరిపోయాయని 1000 మందికి ఫైన్ సరిపోయేది కట్టాము అని ఆ విధంగా కట్టడం జరిగింది. ఇప్పుడు ఈ స్కూలు మేము కట్టింది జనరల్గా స్కూల్స్ అన్నీ మంచి స్కూల్స్ టౌన్లోనూ అసలు అన్నీ వేస్తున్నాడు, మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీకు ఎంత వస్తుంది అది ఇదని నేను చెప్పాను. ఖర్చు పెట్టాం, చాలా ఖర్చు పెట్టాం, నేను చెప్పను, నేను లాభం కోసం గడ్డం లేదు, మా ఊర్లో మా ప్రజలు వాండ్లు పిల్లలు చదువుకొని పైకి వచ్చి ఒక దినం గర్వంగా మా ఊళ్ళో చదువుకొని మేము పైకి వచ్చినామనే పరిస్థితి వచ్చేదానికి కడుతున్నాం. అందుకని ఈ దినము ఇవన్నీ చేసి ఏం చేసినా గీర్వాణి రెడ్డి గారికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే బ్యాంకులో లోన్ ఉందమ్మా ప్రతి నెల. అందుకని ఏమంటే దీంట్లో ఏమి లేదు, నాకు అన్నిటికంటే సంతోషమైంది ఏమిటంటే విలేజ్లో కట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి సిటీకి టౌన్కి పోవడం అనేది మోజు. అరే సిటీలో పోతాము, అక్కడ తప్పిస్తాము, మనకు కూడా ఈవినింగ్ అయితే క్లబ్లు పోవచ్చు, సినిమాలు పోవచ్చు, అది ఉంటుంది బాగా, పిల్లకాయలే కాదు పెద్దోడు కూడా అని. కానీ ఇది కట్టిన తర్వాత అందరూ రియలైజ్ చేసింది, ఇది మంచి స్కూలు, ఇక్కడ చదువు బాగా చెప్తా ఉన్నారు, మంచి డిసిప్లైన్ ఉంది, ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఉండే వాతావరణం చాలా బాగుంది అని. ఇక్కడ పిల్లలే కాదు, నెల్లూరు నుంచి వస్తున్నారు ఇక్కడికి, కోవూరు నుంచి వస్తున్నారు. మనంగానే ఇక్కడ హాస్టల్ కడితే మెట్రాస్ నుంచి కూడా వస్తారు, దానికి నమ్మకం, దానికి డౌటే లేదు. కానీ మన లిమిట్స్లోనే మనం చూసుకోవాలి, అది బిజినెస్ కోసం చేసేవాళ్ళు వేరే దగ్గర నుంచి రావాలి, వాళ్ళని ట్రైన్ చేయాలా తీసుకోవాలా. ఆమెన్నది నేను రావడం లేదు, వాళ్ళు వాళ్ళంతా ఏడు సిటీలు టౌన్లో ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఉండేదానికి కష్టమైపోతుంది, అయితే ఏం చేయాలి మీకు, మాకు ఒక 6 క్వార్టర్లు కట్టిస్తే నేను మెడ్రాసు ఈ పక్కన వాళ్ళు తీసుకొస్తానన్నారు, మీకు 6 కాదు నేను 9 కట్టిస్తా. సో ఇవన్నీ ఎందుకు కడుతున్నామంటే ఇప్పుడు 6 క్వార్టర్ కడితే ఇప్పుడు 6 ఫౌండేషన్ పునాది వేసినప్పుడు చూస్తున్నప్పుడు ఈ వాతావరణం చూస్తే ప్రతి ఒక్కరూ 1000 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇటువంటి వాతావరణం కోసం హాలిడేలకు పోతారు. ఏది బాగా ఇటువంటి వాతావరణం ఉండే ప్లేసుల్లో కాబట్టి అన్ని విధాలా ఇది చాలా బాగుంది ఇక్కడ. అది ఒక 5-6 నెలల్లో ఆ క్వార్టర్స్ కూడా అయిపోతాయి, అయిపోతే ఆమె ఇంక మంచి టీచర్స్ని బయట. కృష్ణమూర్తి గారు చెప్పినట్లు స్కూల్ కట్టేది ఒకటి, దాన్ని మేనేజ్ చేసేది ఒకటి, గీర్వాణి రెడ్డి గారు
ఆమె ప్రిన్సిపాల్ గారు, శైలిజ గారు, స్టాఫ్ అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు స్టూడెంట్స్ని. ఇప్పుడు వాడు చూపిస్తున్న ఆ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. వాడి పేరెంట్స్ మీ పిల్లలు చేసిన మీరు పెద్దోళ్ళు పోయి చూడాలి, ఆ చిన్న వయసులో చేయగలిగినారని. అదేవిధంగా ఫస్ట్ టైం విలేజ్లో ఇక్కడ వచ్చి స్టేజ్ మీద చిన్న పిల్లలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. చాలా బాగా మాట్లాడుతున్నారు, మంచి స్టైల్గా, మంచి ఏది ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడటం, తెలుగులో చాలా బాగా మాట్లాడటం, ఇవన్నీ చిన్న వయసు నుంచే వస్తాయి, పెద్ద అయిన తర్వాత నేర్చుకోమంటే రావు. అందుకని ఇది మన ఊరు, మన పిల్లలు, మన స్కూలు, అందరూ కష్టపడి పిల్లల్ని పెంచి వాళ్ళకి మీరే ఉదయం లేచి నేర్పించి స్కూల్కి పంపించి వాళ్ళు పైకి వచ్చేటట్టు చూడండి. కాబట్టి నేనేం చేయగలను, నాకు వీలున్నంత వరకు నేను చేస్తాను. సో మీరందరూ పైకి రావడమే నాకు కావాలి, అందుకని నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. అండ్ ఇంకొకటి, ఇక్కడ వచ్చిన ఈయన మణి కండిపూడి గారు, అవతల రమేష్ గంభీరు, వాళ్ళు పాపం మా స్కూల్లో బిల్డింగ్ కట్టించారు, ఇక్కడ క్వార్టర్స్ కట్టబోతున్నారు. అవతల కృష్ణమూర్తి గారు అదే పనిగా, ఈ మీన ఆర్కిటెక్ట్ ప్రసాద్ రెడ్డి, అవతల రామభద్రయ్య, రవినారాయణ రెడ్డి, వీళ్ళందరూ వాళ్ళు మొదటి నుంచి వీటిలో ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ పర్మిషన్లు తీసుకొని ఇవన్నీ కట్టి ఇంత పరిస్థితికి తేవడం జరిగింది. వాళ్ళందరికి కూడా నాకు చాలా సంతోషంగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ సో ఇప్పుడు ఇంక నేను చెప్పేది ఏమి లేదు, చెప్పాల్సిందంతా చెప్పాను. మీరందరికీ మీ పిల్లల్ని, మీరు ఇంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారో చూస్తున్నారు, అది ఎంత ఎట్లా పైకి వస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు తరిఫీ అవుతున్నారు అనేది మీకు చూస్తే మీకే తెలుస్తుంది. నేను ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ వీరవాణి రెడ్డి గారు, మీకు మీ స్టాఫ్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. తెలుసు గారు, థ్యాంక్ యూ. మన నేల ముద్దు బిడ్డ డాక్టర్ రెడ్డి గారికి మనందరం కరతాళ ధ్వనులతో కృతజ్ఞత. టైం ఫర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టు ద స్టూడెంట్స్ who has secured prizes in various spheres. The university, government has approved a De Novo University for Chennai University. It will be started in this academic year. It's a very happy thing, and in recognition of the expertise Chennai Mission and the commitment Chennai Mission has for education, we have been granted a De Novo University. And many of your children might become students of our university. I only hope. Another good news, Geera Reddy Gar is one of the members of the university. Holistic development of our students. Our students study well, play well, perform well, and do their best in everything. Now, I call the students who have been excellent in all-round performance. From class LKG, D. Chaitravardhan. UKG, M. Yashaswini. M. Yashaswini of UKG.
E. Yashwant of UKG B section. Ishan. Now back, back. Now Ravana. First A. Likit Harsha. First B. K. Dharma Dev of first B. I go side to side. Isn't it? Double, double this one. S.K. Ruhi Tabasum from second A. Hazik Kumar Reddy from second B. A. Poojita of second C. Third A. H. Mayur. Third B. S.K. Shaima. From class 4, T. Subhash Shankar. From class 5, Y. Sarangvesh. Class 6 A. S.K. Mohsin Banu. Class 6 B. S.K. Afroz. Thank you.
Class 7 R Kumudini. Class 8 Y Vijita. Please encourage them with putting your hands together. From class 9, Madala Manashwini. Thank you very much, sir. Now, I request Shri CHG Krishnamurti. CH Varshit Reddy of 5th B. Ashwanth of class 8. Please encourage them. 100% getting attendance is not possible for all, and our charms, they have attended the school for 100%. That is a big achievement to them. Please encourage them with your class. G. Jahnavi of 9th class. M. Sai Tejasvi of 9th class. D. Sai Snehan of 9th class. S.K. Khalil of 9th class. Thank you, sir. Now I request Shri Mani Kantipudi Garu to play competition. Geeta chanting M. Sri Varshini of 4th standard. A. Neha Sai, 5th B, singing. R. Kumudini, Geeta chanting from 7th standard.